ఈ రోజు మనం బీరకాయ నుంచి తీసిన పొట్టుతో బీర పొట్టు పచ్చడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. శుభ్రంగా కడిగినటువంటి బీరకాయని తీసుకొని ఇలా పొట్టు తీసుకోవాలి. ఈ విధంగా బీరకాయ నుండి బీర పొట్టు అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీరపొట్టు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: సన్నగా తరిగినటువంటి బీరపొట్టు, టమాటా ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు, జీలకర్ర, నువ్వులు, ధనియాలు, కొబ్బరి తురుము. ముందుగా స్టవ్ వెలిగించుకొని బాణీలు పెట్టుకొని నువ్వులు, కొబ్బరి తురుము వేసి ఫ్రై చేసుకుందాం. ఎన్ని కొద్దిగా దోరగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాయండి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది, అందుకని డైలీ మనం రోజు ఒక స్పూను నువ్వులు వాడుకుంటే హెల్త్ చాలా మంచిది. ఇటు అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. పాన్లో ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాలు, జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం. దాంట్లో కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి టమాటాలు అన్నీ బాగా మగ్గిపోయినండి. ఇప్పుడు అన్నిటికీ ఒక బౌల్లో తీసుకుందాం. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బీరపొట్టు సన్నగా కట్ చేసుకున్నాం కదా, అది వేసి బాగా కలుపుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యండి. ప్లేట్ను ఒక ప్లేట్లో తీసుకుందాం. ముందుగానే మనం వేయించి ఫ్రై చేసుకున్నాం కదా కొబ్బరి నువ్వులు, అవి వేసుకొని దంచుకోవాలి. నీళ్ళు బాగా మెదిగిందండి. ఇప్పుడు మధ్యం పచ్చిమిరకాయలు, టమాటాలు అన్నీ వేసి ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఇదంతా బాగా దంచుకోవాలి. ఇదంతా బాగా దంచిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బీరపొట్టు, అది వేసుకొని బాగా మెత్తగా దంచుకోవాలి. ముందుగానే నానబెట్టినటువంటి చింతపండు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. చంటితే చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత కొద్దిగా తెల్లగడ్డలు, ఉల్లిపాయలు వేసుకొని పచ్చ పచ్చగా తీసుకుందాం. ఇలా చింతపండులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీనికి ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఉంచుకొని కాయ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. తర్వాత తెల్లగడ్డలు వేసుకొని ఫ్రై చేసుకుందాం.
ఇలా పోకంత ఫ్రై అయిందండి. కరివేపాకు వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకుందాం. చట్నీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంగువ వేసుకుంటే. ఇప్పుడు దీన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము చట్నీ. పోపు దాంట్లో వేసుకుందాం. పైపు అంతా చట్నీ పైన వేసుకుందాం. చట్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎంతో టేస్టీగా ఉండే బీరపొట్టు పచ్చడి రెడీ. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేయండి.